అయితే ఇన్ని చేసిన తర్వాత కాస్టింగ్ కోచ్ అనేది కూడా వినిపించింది కదా, చాలా ఉంటుంది దాని గురించి, ప్రతిసారి ఒక మూమెంట్స్ అనేవి వచ్చాయి, ప్రొటెస్ట్లు అనేవి అయ్యాయి. హవ్ యు ఎవర్ ఫేస్ దట్ కైండ్? నో నో నో, ఐ విష్ నాకు ఒక ఛాన్స్ దొరికింది, ఎవడన్నా నన్ను అడిగి ఉండాల. ఏం చేసేవాళ్ళు? అయ్యో ఎలా కొడతానో తెలీదు, ఒకవేళ నచ్చుంటే ఓకే అంటాను. నన్ను ఏం చేయమంటావు? ఏదో ప్రొడ్యూసర్ చాలా పర్సనాలిటీగా ఓకే అంటానేమో, ఓకే ఒకవేళ పొట్టిగా గిట్టిగా బాగాలేకపోతే అయిపోయా అంటానేమో, ఏమో తెలీదు. ఏ సిచ్యువేషన్లో అంటే, ఒకవేళ మిమ్మల్ని కాస్టింగ్ కౌచ్లో ప్రాబ్లం పెట్టారు అని మీరు నాకు చెప్తే కొడతా, ఇప్పుడు కూడా కొడతా. బట్ నా విషయంలో వచ్చినప్పుడు దట్స్ మై విష్. నేను వచ్చి అదేంటది మీటూలో నేను నిలబడలేదు కదా, నన్ను కాపాడండి, నన్ను 20 సంవత్సరాల ముందు అడిగాడు, ఇప్పుడు వాడు ముసలాడు అయిపోయాడు, అయినా నన్ను అడిగాడు అని నీతో వచ్చి నేను ఏడిస్తే కదా మీరు నన్ను అడగాల్సిందే. చేతులు ఉన్నాయి, గాడ్ హస్ గివెన్ అస్ లెగ్స్ హ్యాండ్స్, కాంట్ వి ఫైట్? అన్నిట్లో లేడీస్కి 50% ఇది ఇవ్వాలా, పవర్ ఇవ్వాలా, గివర్ ఇవ్వాలా, ఎందుకు మీకు? మీరు ఎవరన్నా అడుగుతున్నారా, మీరు వచ్చి మాకు 50% నాకు ఎంపవర్మెంట్ ఇవ్వండి అని ఎందుకండి అడుగుతున్నారు? మీరు తీసుకుంటున్నారు, అమ్మో మామూలు అమ్మాయిలా ఇప్పుడు ఉన్నారు, మీరే తీసుకుంటున్నారు, పాపం ఇప్పుడు అబ్బాయిలే, వాళ్ళు పెళ్లి తెలుసుకున్న అమ్మా సరే అమ్మా అని వాళ్ళు పాపం అలా అయిపోతున్నారు. సో మనం ముందు నుంచి కూడా ఎంపవర్మెంట్ ఇవ్వండి అని అడగటమే తప్పు, మనం కాడే ఉంది, వీ హ్యావ్ ఆల్ ద బ్లడీ రైట్స్, మనమే చేసుకుంటున్నాం. సో నాకు తెలిసి ఇంకొకరు ప్రాబ్లం అయితే నేను ఫేస్, ఇఫ్ యూ కమ్ అండ్ టెల్ మీ ఐ విల్ బ్లడీ త్రో ట్రాంట్రమ్స్ అండ్ వైల్డ్ అయిపోతాను, బికాస్ మీ వల్ల చేయలేదికి అవ్వదు, మీరు చేయడానికి కాదు కాబట్టి నేను ఉన్నాను అక్కడ, నేను చేసి చూపి, నేను చేసి చూపిస్తాను. బట్ నాకని వచ్చినప్పుడు యాక్చువల్లీ నా మైండ్ ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా, ఇది ఎంత ఫార్వర్డ్ థింకింగ్గా పీపుల్ చూస్తారని నాకు తెలియదు. అండ్ నాకు డ్రామాలు చేయటం రాదు, ఓ నో, అదంతా మన వల్ల. మేబీ కాస్టింగ్ కౌచ్లో అతను హ్యాండ్సమ్గా ఉన్నాడంటూ, వై నాట్? ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐఎమ్ నాట్ కమిటెడ్, నీ నాట్ బీ హానెస్ట్ టు ఎనీబడి, సో మై విష్ ఇఫ్ ఐ లైక్ సంబడి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయ్యాయని చాలా మంది బయటకు వచ్చారు, మీటూ అన్నారు, కాస్టింగ్ కౌచ్ అయింది, కమిట్మెంట్స్ అడిగారు, ఇవన్నీ వచ్చాయి కదా, అప్పుడు రెస్పాండ్ అయ్యారా మీరు? నాకు చెప్పలేదు. నేను అప్పుడు కూడా అంటున్నాను, మీ టూ ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ ఈవెన్ లైక్ వాట్ ఇస్ మీ టూ. వాట్ ఇస్ మీ టూ? ఏ 20 సంవత్సరాల ముందు అడిగినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అప్పుడు అడగకుండా, ఆడు 20 సంవత్సరాల ముందు అడిగినప్పుడే ఆడికి 60 ఏళ్ళు, ఇప్పుడు 80 సంవత్సరాలు అయింది, ఆయన్ని పెట్టుకుని నువ్వు ఇప్పుడు ఎందుకు మీ టూలో చెప్పి ఎందుకు అసహ్యం చేస్తున్నావు? వాట్ ఇస్ ద యూస్? నువ్వు నిన్ను నన్ను పిలిచాడు అని నువ్వు చెప్పుకోవటం నీకు అసహ్యంగా లేదా? ఎవరైనా మూసుకొని ఏదో జరిగింది కర్మ, ఎవరికి చెప్పుకోకూడదు అనుకుంటారు తప్ప, 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీకు ఒక మొగుడు ఉన్నాడు, నువ్వు వచ్చి ఇది చెప్పుకుంటావా? నువ్వు ఆడదానివేనా? డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉన్న వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. అందులో మీకు బాగా ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు, లేకుంటే మీరంటే జెలస్ ఉన్నవాళ్ళు, మీరంటే కోపం ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎస్, షకీలా ఈజ్ మై ఫ్రెండ్. అది నాకు తెలీదు. అందరికీ నేను చేసేది చేస్తున్నాను, కొంతమంది నన్ను ఫ్రెండ్స్ అనుకుంటారు, కొంతమంది నేను ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నాను అది దానికి బా దానికాడ వెళ్తే మనకు టెన్షన్ అనుకుంటారు. బట్ ప్రతి ఒక్కరు నా మన ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు మీ ప్రాబ్లమ్స్ చెప్పుకునే దానికి వస్తున్నారు. నా తమ్ముడు అంటాడు ఎప్పుడు, నీ ఇంటికి వస్తే ఆల్ నెగటివ్ పీపుల్ వస్తున్నారు అని. దట్స్ బికాస్ ఐఎమ్ పాజిటివ్. ఇట్స్ గ్రేట్, నిజంగా గ్రేట్ స్టేట్మెంట్ అది. యాడ్ చార్మిలా, నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ఆర్టిస్టులు వస్తారు, ఏదో చెప్పుకుంటారు, అలా జరిగింది ఏడుస్తారు, ఇట్స్ ఓకే, ఏం చేయాలా ముందు, ఎవరికైనా ఫోన్ చేసి రే అది బెదిరించేదైనా, లేకపోతే వచ్చి కాంప్రమైజ్ చేపించేదైనా చేస్తూనే ఉన్నాను ఈరోజు దాకా. నన్ను నాటమ్మ అంటారు. ఏమంటారు? నాటమ్మ. అది దాదా? దాదా కాదు, నాటమ్మ అని ఒక ఫిల్మ్ రాలా? అన్ని సెటిల్మెంట్లు చేసేసి కూర్చోబెట్టి అన్ని రెడీ చేసి, లేకపోతే వద్దులే ఇది వద్దు మా అది వద్దమ్మా ఇది వర్కౌట్ కాదు అని చెప్పటం వల్ల ఏదన్నా నాకు రోజు ఈ పని ఉంది. ఈ కంకణం వేసుకొని పెద్దరాయుడు, అమ్మ పెద్దరాయుడు సొంపు తీసుకున్నావా అంటారు నన్ను.
ఎవరైనా వస్తున్నారంటే పెద్ద నాయుడు సొమ్ము తీసుకున్నావా అని, ఆ చొమ్ము పక్కన పెట్టుకోవాలి కదా అని అలా టీస్ చేస్తుంటారు. సో సలీం నన్ను అలా అడిగినప్పుడు, సలీం దట్స్ బికాస్ ఐఎమ్ అ పాజిటివ్ పర్సన్, నెగిటివ్ పీపుల్ కమ్ టు మీ, వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్స్ టు పాజిటివిటీ, సో దే కమ్ టు మీ. నువ్వు ఇలా చెప్తే అలా, దేన్ వేర్ విల్ దేగో? అందరికీ చెవులు ఉన్నాయి, అందరికీ నోరు ఉంది, ఎంతమంది లిసన్ చేస్తున్నారు? ఒక కష్టం, ఒక మంచిది, ఒక చెడు, ఒక ప్రాబ్లం, ఒక చెబుతో వింటారా ఎవరన్నా మన ప్రాబ్లమ్స్ వింటారా అని ఒకరైనా ఉండాలి కదా. సో నేను అక్కడ ఇనే పొజిషన్లో ఉన్నా, ఐ విల్ లిజన్, ఐ హ్యావ్ నా ఫ్రెండ్స్ అందరూ అనేవనేది, నీకు ఎంత ఓపిక తల్లి అంటారు. దట్స్ ఓకే, రెండు చెవులు ఉన్నాయి, పోతే పోనీ, చెప్పుకునే దానివల్ల ఆమెకి మనసు భారం తగ్గిందంటే దానికైనా మనం చేసుకునే పుణ్యమే ఏమీ లేదు. సో అది, సో అందువల్ల కొంతమంది నేను టక్కని ఇది వద్దు, ఇది సరిపడరాదు, వద్దు వదిలే అంటే వాళ్ళ కోపం వచ్చి వెళ్ళిపోతారు. సో ఎంతమంది నన్ను ఫ్రెండ్స్గా తీసుకుంటున్నారు, ఎంతమంది నన్ను ఫ్యూగా చూస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. అయితే ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి షకీల గతంలో సూసైడ్ చేసుకున్నారు, షకీల ఇస్ నో మోర్ అనేటువంటి న్యూస్లు ఎందుకు వచ్చాయి అసలు? అది వస్తాయండి ఇప్పుడు కూడా, అది ఏమో నాకు తెలియదు, నాకు క్యాన్సర్ వచ్చింది అని వచ్చింది, ఏమో మంచిదేలే, అప్పుడప్పుడు నన్ను గుర్తు చేస్తూ ఉంటారు, ఏ లేదురా నేను బాగానే ఉన్నాను అని చెప్పేదానికి. రూమర్స్ అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చింది? వచ్చింది వచ్చింది మీకు? నా చాలాసార్లు, ఇప్పుడు కాదు, అమ్మ చనిపోయే వరకు ఇలాంటి ప్రాబ్లమ్సే, దాని తర్వాత లేదు. ఎందుకలే? దట్ బికాస్ ఐ లవ్ మై మదర్ మోర్. నేను ఏది చెప్పినా అమ్మ నమ్మదు, ఎప్పుడు చూసినా చెడు చెడు చెడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, వై నేను అబద్ధం చెప్పాలి, నేను సంపాదిస్తున్నాను, నా ఇష్టంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇష్టంగా నేను ఏమైనా చేయవచ్చు, బట్ నేను మీతో అబద్ధం చెప్పలా, నిజమే చెప్తున్నాను. స్టిల్ యూ డోంట్ బిలీవ్ ఇట్ ఇన్ ద సెన్స్, నాకు అప్పుడు కొంచెం బాధ వేసేది. సో అప్పుడప్పుడు ఏదైనా చేయి కోసుకుని లైట్గా వెయిన్ దాకా వెళ్ళను, లైట్గా వేసుకుంటా, వేసుకొని మరుసటి రోజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతా, ఒక రెండు రోజులు రెస్ట్ దొరకద్దు కదా. ఎన్నిసార్లు చేశారు అలా? ఒక 5-6 times చేస్తుంటా. ఆ తర్వాత అమ్మ పోయిన తర్వాత, అమ్మ పోయిన తర్వాత నాకు అంతా పోయింది, ఐఎమ్ హ్యాపీ. ఎవరు అలా చెప్పకూడదు, నేను కూడా అలా చెప్పలేదు, ఐ మిస్ మై మామ్. బట్ ద థింగ్ ఇస్, అమ్మ ఉండేటప్పుడు అక్క, అమ్మకి అక్క కావాలా, అన్న కావాలా, తమ్ముడు కావాలా, నాకు వాళ్ళందరూ ఇంత ఏది తప్పు చేసినా కూడా తల్లిగా నువ్వు నా మధ్యలో కూర్చొని వాళ్ళు కావాలని పిలుస్తున్నావు, వాళ్ళు నిన్ను చూడకూడదని నేను చెప్పేదానికి నాకు రైట్స్ లేదు. సో ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్, మీరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళరు, మీరు నాకాడే కూర్చుంటారు, బికాస్ దే ఆర్ ఆల్ మ్యారీడ్, నేను అన్మ్యారీడ్ వల్ల నువ్వు హుషారుగా నాకాడ కూర్చొని నీ ఇష్టమైనప్పుడు వాళ్ళు రప్పచ్చి మాట్లాడుకుని ఉంటే నాకు ఆ ఇంట్లో ఏం పొజిషన్ ఉంది, నేనేం సంపాదించి నాకు ఏం యూస్ ఉంది. సో ఆఫ్టర్ మామ్, వీళ్ళు ఎవరు లేరు, వీళ్ళు ఎవరితో నేను మాట్లాడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు, సో ఐఎమ్ హ్యాపీ నౌ. ఇది నిజం, ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ ఆర్, నిజం చెప్తున్నా. సో మామ్ దూరం అయింది, ఇంకా షకీలాతో అవసరం లేదనుకున్నారా, ఆరు షకీలా దగ్గర నుంచి రావాల్సిన అంతా మాకు వచ్చేసింది, వీఆర్ సెటిల్డ్ నౌ అని? ఐ డోంట్ నో, ఐ డోంట్ నో, వాళ్ళు ఐడియల్ వాళ్ళకే, సత్యంగా చెప్తున్నా, నాకు తెలియదు. నేను ఇప్పుడు ఏదన్నా చెప్తే కూడా ఒకవేళ నాకు తెలియకుండా నేను చెప్పొచ్చేమో, నాకు తెలిస్తే కదా చెప్పాలి, నాకు తెలియదు నిజంగా.